హాయ్, హరిత తెలుగు బ్లాగ్స్ కి అందరికీ స్వాగతం. గుర్తుపట్టారా నన్ను? నేనే హరిత. ఇవాళ మనం ఏం చేసుకుంటాం తెలుసా? నవరతన్ దాల్ అంటారు కదా, అంటే మిక్స్డ్ దాల్. దీనిలో అన్నీ ఉంటాయి అన్నమాట. నేను చూపిస్తాను మీకు. ఇంకా కిందికి చూడండి, దీనిలో అన్నీ ఉన్నాయన్నమాట. దీనిలో ఏమేమి ఉన్నాయి తెలుసా? మినప్పప్పు ఉంది, ఇదేంటి పెసలు ఉన్నాయి, తర్వాత శనగపప్పు ఉంది, ఇది మసూర్, ఇది అంటారు మసూర ఎర్రపప్పు అంటాం కదా, ఎర్రపప్పు ఉంది. అన్నీ మొత్తం చాలా వెరైటీస్ పప్పులు ఉన్నాయి దీనిలో. మిక్స్డ్ దాల్ అంటారు. సో దీంతో నేను ఇవాళ గారెలు చేస్తున్నాను. మొత్తం ఆకుకూర వేసేసి గారెలు చేస్తున్నాను అనమాట. ఓకే, ఇది నేను కడిగేసాను. ఇది మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్. అంటే గారెలకు పడతాం కదా, అలా గారెలకు పడతాం కదా, అట్లా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ వేసేసుకున్న తర్వాత దానిలో ఆకుకూర, అంటే పిల్లలు తినరు కదా ఆకుకూరలో, అయితే గారెలు చేసేటప్పుడు దానిలో ఆకుకూరలు వేసేసి ఏదన్నా వేయచ్చు, ఏ ఆకుకూరన్నా వేయచ్చు. సో పాలకూర తీసుకుంటున్నాను నేను, దాంతో మనం చేసేసుకుందాం. ఓకే, ఇది మిక్సీ పట్టేసుకొని మళ్ళీ వస్తాను మీ ముందుకి. సో ఇది నేను పెట్టేసుకున్నాను, మిక్సీలో పట్టేశాను. మిక్సీ పట్టేసాక కొంచెం గట్టిగా అలా వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత నేను పాలకూర తీసుకున్నాను, పాలకూర బాగా కడిగేసుకోవాలి. తర్వాత కొంచెం మింట్ పుదీనా తీసుకున్నాను. సో ఈ రెండు దీనిలో వేసేద్దాం. దీనిలో వేసేస్తా. ఇందులో కొంచెం జీలకర్ర వేద్దాం. ఒక 3-4 పచ్చిమిర్చి మనకు టేస్ట్ తగ్గట్టుగా దీనిలో తురిమేసుకొని వేసేసుకో. ఇలా పీసెస్ లాగా కట్ చేసేసి వేసేద్దాం. సో ఆల్రెడీ దీనిలో మిక్సీలో పట్టేసుకునేటప్పుడే నేను సాల్ట్ కలిపాను అనమాట. ఇంకేమీ ఏం అవసరం లేదు. దీనిలో కావాలంటే ఉల్లిపాయలు వేసుకోవచ్చు, కానీ నేను వేయటంలా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయిల్ వేడెక్కించుకుందాం. పచ్చిమిర్చి ఎక్కువ కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చు. సో మన ఆయిల్ వేడెక్కుతోంది. కొంచెం ఒక గిన్నెలో ఆయిల్ వాటర్ తీసుకొని పెట్టుకుందాము. బాగా కలిపేసుకోవాలి. దీనిలో కావాలంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు, ఉల్లిపాయలు వేసుకోవచ్చు, అల్లం ముక్కలు వేసుకోవచ్చు. అంతా మన ఇష్టం అనమాట, మన టేస్ట్కి తగ్గట్టుగా చేసుకోవచ్చు. సో దీనిలో ఆకుకూరలు ఇంకా తోటకూర అన్ని రకాల ఆకుకూరలు కూడా వేసేయచ్చు, ఎందుకంటే పిల్లలు ఆకుకూరలు తినరు కదా. సో ఇలా దానిలో వేసేస్తే గారెలు అందరికీ ఇష్టమే కాబట్టి తినేస్తారు. సో ఇది బాగా మిక్స్ అవ్వాలి.
ఇందాక మీకు చూపిస్తాను చాలా అసలు ఎంత క్లౌడ్స్ వచ్చాయంటే ఫుల్ డార్క్ గా అయిపోయింది అన్నమాట ఆకాశం అంతా కానీ ఒక్క కొంచెం ఇలా తడి చేసి వెళ్ళిపోయింది అన్నమాట భూమి ఎంత తడి చేసి ఒకసారి వెళ్ళిపోయింది ఎంతో ఆశపడ్డాను అవన్నీ చూసి కానీ ఇప్పుడు ఏంటి తెలుసా మొత్తం హ్యూమిడ్ అన్నమాట ఇంత వేడిగా ఉంది చాలా వేడిగా ఉంది వర్షం పడితే బాగా పడాలి లేకపోతే అలవాటు పడిపోయాం కదా అలా కామ్గా ఉండాలి ఇలా వచ్చి ఇలా వెళ్ళి సో ఒక గిన్నెలో మనం వాటర్ తీసుకుందాము సో కొంచెం ఈ చేతి తడిపేసి దీన్ని ఇలా ఇలా అనేసి మన గారెల్లాగా వేసేసుకోవాలి అంతే మామూలుగా గారెలా వేసేసేయాలి దీనిలో అన్ని రకాల పప్పులు ఉన్నాయి కదా చాలా మంచిది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా మంచిది పిల్లలకి కూడా మంచిది ఇప్పుడు మనం తినేదాల్లో అంత హైబ్రిడ్ ఫుడ్ కదా ఏమి అసలు దేనిలో కూడా ఏమి విటమిన్స్ మినరల్స్ ఏమి ఉండట్లా ఏదో తింటున్నాము అంటే తింటున్నాం అంతే సో దీనిలో మనం ఏమేం వేసుకున్నాము అన్ని పప్పు పిండి పట్టేసుకున్నాము దాని తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి తర్వాత ఆకుకూరలన్నీ నేను పాలకూర తీసుకున్నాను పాలకూర ఇంకా కొంచెం పుదీనా వేసామనుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట అందుకని పుదీనా యాడ్ చేసాం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అల్లం ముక్కలు అవన్నీ చేసుకోవచ్చు ఇలా చక్కగా వేగాలి హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని చేసుకోవాలి
మళ్ళీ ఒక వాయి వేసేద్దాం దీంతో तो పప్పు కూడా చేయొచ్చు చాలా బాగుంటుంది నవరతనని చాలా అన్ని మిక్స్ అయ్యి ఉంటాయి అన్నమాట ఇది చాలా చాలా బలం ఇమ్యూనిటీ పెంచడానికి ఇట్లాంటివి కూడా తింటూ ఉండాలి सो इवा रोजू ने चूसेवा ना चूड़े कदा अंकनी इवा इंटराक्टदाकन इंका कमिंग अप्लोड्स एलाये को इंट्रस्टिंग मन की तुंदर फास्ट क्विक अभी तरवा यदना क्रिएटिव तोचिंदा नू उ నాకు టైం దొరికితే చాలు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ఈ మధ్య చెప్పాను కదా నేను కూడా వర్కింగ్ అని ఇంకా నాకు అసలు చాలా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి అన్నమాట కానీ టైం దొరికినప్పుడల్లా ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను సో మీరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా నిన్న గాజక హల్వా పెట్టాను వీడియో చూసారా మీరు ఇంకా నేను చాలా చాలా సింపుల్ గా అయిపోయి మార్నింగ్ మనం టిఫిన్స్ అవన్నీ కట్టుకోవాలి కదా దానికంత ఈజీగా అయిపోయేటట్టుగా నేను మీకు చూపిస్తాను चाल चाल वेरइटी उ फास्ट मन की ईजी रेडी अमन वेपेट चूपन लंच बाक्स फास्ट फास्ट कटेको वेल्पच ना कुकिंग अंत इष्टी चला అయితే ఏమైందంటే మామూలుగా నేను 2 3 ఇయర్స్ నుంచి ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా బ్లాగ్స్ చూస్తుండేదాన్ని తెలుగు హిందీ అన్ని చూసేదాన్ని నాకు బాగా అనిపిస్తుంది కాన్సెప్ట్ అదేదో ఇది బాగుంది కదా అనుకున్నా కానీ నాకు టైం కుదరేది కాదన్నమాట చేయడానికి కానీ మొన్న లాక్ డౌన్ ఉన్నప్పుడు కొంచెం టైం దొరికింది అప్పుడు మా హస్బెండ్ అడిగాను చేయనా నేను కూడా లాక్స్ అంటే చేయి అన్నారు ఇంకేంటి గ్రీన్ సిగ్నల్ దొరికింది కదా ఇంకా స్టార్ట్ చేశాను అన్నమాట ఆ రోజు నుంచి ఇంకా నా తోచిన పెడుతూనే ఉన్నా టైం దొరికినప్పుడల్లా నాకు కుకింగ్ తర్వాత చదువుకోవడం అంటే చాలా ఇష్టమండి చాలా 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 నా క్వాలిఫికేషన్ వచ్చేసి నేను ఎంఎస్సీ చేశాను బిఎడ్ చేశాను इंका पीजी डिप्लोमा इन इमेजिंग टेक्नोलॉजी मेडिकल इमेजिंग टेक्नोलॉजी अटे रेडियोलॉजी अंटार कदा दानिलो पीजी डिप्लोमा चेसानु तर्वात एमए साइकोलॉजी चेसानु नन्नु एंटंटे अला कूर्चोपेट्टेसि नुव्वु एं पनि चेयकु अला रूम लो उंडि चदुवुको अंटे हैपीगा चदुवुकुंटा अन्नमाट अंत इष्टं चदुवु चेप्पालन्ना चदुवुकोवालन्ना चाला इष्टं इंका नाकु वेरे पेद्दगा बयट षापिंग्स अवि इवि असलु इष्टं उंडदु బయటికి వెళ్దాం అంటే కూడా నాకు చికాకంటే అసలు అసలు ఇష్టం ఉండదు బయటికి వెళ్ళాలని ఎప్పుడు ఆ గోవాపెట్టలాగా ఇంట్లోనే ఉంటా నా డ్యూటీ చేసుకోవటం ఇంటికి రావటం అంతే
సో మీ ఫీడ్బ్యాక్ నాకు కావాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా ఉంది ఏంటి అని మీరు కామెంట్స్ లో పెడితేనే కదా నాకు తెలుస్తుంది. సో మనం ఎవ్రీడే ఆల్మోస్ట్ నేను ఇంటరాక్ట్ అవుదామనే చూస్తున్నాను, ఎందుకంటే నేనేంటో కూడా మీకు తెలుస్తుంది. తర్వాత మీరు చెప్పేది కూడా నేను చేస్తాను. మంచి ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే నాకు ఇవ్వండి, కామెంట్స్ పెట్టండి, అప్పుడే కదా నేను ఎలా చేస్తున్నాను అనేది నాకు ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది కదా, అందుకని చెప్తున్నాను. నా వంట అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం అండి. మా అత్తగారి సైడ్ కానీ మా అమ్మగారి సైడ్ కానీ పిల్లలు ఉన్నారు, 9 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా ఫుడ్ అంటే ఇష్టం. నేను అసలు అనుకున్నాను ఇంట్రో ఇద్దాము, ఇంట్రొడక్షన్ ఇద్దామని. సరే చాలామంది సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఒకసారి ఇద్దాంలే అని చెప్పేసి ఆపేశాను అన్నమాట. నాకు ఒకడే అబ్బాయి, వాడు 8th క్లాస్, శారీరక. మీకు చెప్తూనే ఉంటాను కదా వీడియోస్లో, చాలా చాలా నాటి, కానీ పాపం నాకు అన్ని హెల్ప్ చేస్తాడు. చాలా నాటి, చాలా నాటి అన్నమాట. ఏది వద్దు, టమాటా వద్దు, ఆలు వద్దు, ఆకుకూరలు వద్దు, ఇంకో అందుకే ఇలా అన్నీ కలిపేస్తాను. క్యారెట్స్ వద్దు, ఏది వద్దు, ఇది మాత్రం తినను అని చెప్తాడు. ప్రతిదానికి ఇది మాత్రం తినను, అది తింటాను అంటాడు. అది పెట్టేటప్పుడు అది మాత్రం తినను అంటాడు, అంత తెలివిగా. అసలు పిల్లలు ఈ జనరేషన్లో అసలు వాళ్ళు నాకు అర్థం కాదండి. మా వారికి గారెలు అంటే చాలా చాలా ఇష్టం. ఎప్పుడో ఏం కావాలని అడిగినా గారెలే అని చెప్తారు ఆయన. ఆయన చాలా బిజీ, చాలా బిజీ. సో ఇలా దోరగా ఇలా వేగిన తర్వాత మనం తీసేసుకోవాలి. సో ఇంకేంటి, నేను ఫైనల్గా ఎలా వచ్చిందో చూపిస్తాను. మీరు ఈ వీడియోకి లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకూడదు, ఓకేనా? సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ అప్లోడ్స్తో మీ ముందు ఉంటాను. ఇదిగోండి ఇలా వస్తాయి, ఇలా వస్తాయి, నేను ప్లేట్లో పెట్టి మీకు చూపిస్తాను. ఎప్పుడు స్టార్ట్ అయింది? సో ఫైనల్గా మనది అయిపోయే గారెలు. దీన్ని ఆవకాయ పచ్చడి చేశాను కదా, అది ఇంకా టమాటా చట్నీతో సర్వ్ చేసుకోవాలి, అంతే. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్, మళ్ళీ కలుద్దాం.